నమస్కారం. దిస్ ఈజ్ శ్వేత. మా ఈ అపురూపమైన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా స్టూడెంట్స్ అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడకు వచ్చినటువంటి మా గురువులందరినీ వేదికపైకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైన సందర్భంలో అందరం గుర్తుపెట్టుకోవలసినటువంటి వ్యక్తి మన మహాత్మా విద్యానికేతన్ యొక్క వ్యవస్థాపకులు శ్రీ తిరుమల రాజగంగారాం సార్ గారిని ఒకసారి గుర్తు చేసుకొని వారు మన మధ్యలో లేనందున వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాము. సో మీ అందరూ టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మా ఈ 99 to 2000 బ్యాచ్ 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందున మేము మీ అందరినీ చిన్నగా సత్కరించుకోవాలనుకుంటున్నాము. మీకు ఎంతో మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ మాకు మాత్రం గురువులు మీరే కాబట్టి మిమ్మల్ని మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించాము. సో వచ్చినందుకు, టైం తీసుకున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మన స్కూల్ హెడ్ మాస్టర్ భాస్కర్ సార్ గారిని వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాము. మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని మంచి స్థాయిలో ఉండేలా ప్రోత్సహించినటువంటి మా గురువులందరినీ సత్కరించదలచి ఆహ్వానించడం జరిగింది. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం కలిసి అందించే సత్కారాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాము. కార్యక్రమాన్ని తలపెట్టి అందరినీ గ్యాదర్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్టూడెంట్స్తో పాటు వాళ్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఒకసారి అందరు ఫ్యామిలీస్ రెడీ ఉండండి, జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తూ వెళ్ళండి. సార్లకు ఏంటంటే ఇంకా కొంతమంది నేమ్స్ తెలియదు. సో ఫ్యామిలీస్తో వచ్చారు కాబట్టి ఫ్యామిలీస్తో ఒక్కసారి అండి. చిరంజీవి అండ్ ఫ్యామిలీ. నా పేరు మహాదేవ్ చిరంజీవి. మా భార్య సౌజన్య, పెద్ద అమ్మాయి కార్యశ్రీ, రెండో అమ్మాయి వేదశ్రీ, మూడో అమ్మాయి రిద్యశ్రీ,
ప్రాథమిక పాఠశాల వడ్డకాలనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. మా భార్య బిజినెస్ ఉమెన్, అంటే ఇంట్లో ఒక శారీ సెంటర్ రన్ చేస్తున్నారు. మా పెద్దమ్మాయి 10th క్లాస్, మా రెండవ అమ్మాయి 8th క్లాస్, చిన్న అమ్మాయి 1st క్లాస్, అందరూ కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారు. ఇది మా సంస్థానం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు జ్యోతి, మా ఆయన పేరు కవిరాజ్, బాబు పేరు వేద, పాప పేరు రుష. నేను 1st నుంచి 10th వరకు మహాత్మా విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్నాను. నా పేరు జీ జ్యోతి, కవిరాజ్ మొబైల్లో ఉంటున్నాను, మొబైల్లో చదివాను. జ్యోతి ముంబై నుండి వచ్చిందని క్లాస్ అంటున్నారు. సో నమస్తే సార్, కూడా నమస్తే, వెల్కమ్. నా పేరు శ్వేత అండి. మా హస్బెండ్ వినయ్ కుమార్ తను ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేస్తున్నారు. అదే చేసి 17 ఇయర్స్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తను మా పాప స్నిగ్ధ, తను ఇప్పుడు ప్రెసెంట్ 8th క్లాస్. అండ్ మా బాబు సిద్ధాంత్ ఇప్పుడు 8th క్లాస్. నమస్తే సార్ అండ్ టీచర్. సార్ మేము ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. సో తన వర్క్ వల్ల నా క్వాలిఫికేషన్ మిడిల్ కంటే, నేను ఎంఎస్సీ పీజీ చేశాను, తర్వాత లెక్చరర్గా జాబ్ చేశాను. అండ్ దాని తర్వాత వాళ్ళ వర్క్ వల్ల నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది రాజస్థాన్ అని. అలా అన్ని ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉండడం వల్ల చదువు అంటే జాబ్ చేయడానికి వీలవ్వక అలా గడిపోయాను. థ్యాంక్ యూ సార్. ఇంకా దాని తర్వాత మళ్ళీ జాబ్ పర్పస్ వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉండడం వల్ల ఇంకేం చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఉన్న తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఎల్ఎల్బి కూడా జాయిన్ అయ్యాను సార్. అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల నేను ఒక సెమిస్టర్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయలేక డిస్కంటిన్యూ అయిపోయింది. చదువు అనేది ఎప్పటికీ మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏదో ఒక దానిలో వేయబెట్టాలనేసి నాకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు ఉండాలి అనే తాపత్రయం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఏం చదువు అయితే చేయట్లేదు, కానీ అందుకని పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ సొంతగా నాకు నేను నా టాలెంట్ని చూపించుకోవాలని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను. సో నా ఫ్రెండ్స్ కొంతమందికి తెలుసు నా ఛానల్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది, అందరు నా సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పద్మ అండ్ ఫ్యామిలీ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మహాత్మా విద్యానికేతన్ స్కూల్. నేను బ్రిటిషియన్, రైకల్ మరి. మా పాప పేరు మా హస్బెండ్ పోగ రాజేష్, మా రైకల్ సార్. నేను బ్రిటిషియన్ చేస్తున్నా 18 ఇయర్స్ నుంచి హైదరాబాద్ వరకు సైకిల్లో. కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు చేయడం నమస్కారం. అందరికీ పద్మ అంటే పాటగా గుర్తు కదా. తర్వాత రాకముందు ఒక పాట మంచి పాట పాడింది, మన స్కూల్ని గుర్తు చేసే పాట పాడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడాలని కోరుకుంటున్నాను. విద్య హిమాచలయమునాగం
ఉపాధ్యాయులకు గురువులకు అందరికీ నమస్కారం. నా పేరు రజిత, కే రజిత. నేను 7th to 10th వరకు మహాత్మా విద్యానికేతనంలో చదువుతున్నాను. మా ఆయన పేరు రమేష్, చింతకింటి రమేష్. తను విద్యార్థి. మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ హర్షిత. మా బాబును పెయింట్ వల్ల 10th కంప్లీట్ అయింది. అర్జున్ అరవింద్ వల్ల నేను మమ్మల్ని పిక్చరా పిలవాలనుకున్నాము. పిలిచినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇన్ని ఫ్యామిలీలో ఒకసారి కలిసేసరికి కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఇంకో ఇప్పుడు 22 ఇయర్స్, 25th యానివర్సరీ కూడా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలా ఉంటే ఎప్పుడు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వంశీ అండ్ ఫ్యామిలీ. ప్రస్తుతానికి ఇక్కడే మా వైఫ్ను మెయింటైన్ చేస్తున్నాం. కొరకు పీసీగా పనిచేస్తుంది. పెద్ద కూతురు నాటిని 10th క్లాస్ అయిపోయింది ఇప్పుడు కంప్యూటర్ చిన్న కాలంలో కూడా 10th లో GPA వచ్చిందా. నమస్కారం. మా వైఫ్ రేవతి, హౌస్ వైఫ్ ఆశీస్ గౌడ్. కామారెడ్డి సెంటర్, కామారెడ్డి మరి ప్రాపర్. మా పెద్ద అబ్బాయి రతీష్, తను ఆర్టిస్టిక్ ఇంటూ ఇంకా లెక్చర్ సరే ఇప్పుడు 4th క్లాస్ చదవకుండానే స్పెషల్ ఎడ్యుకేషన్ నార్మల్ పీరియడ్ చేసిన తను బాబు ఇంతకుముందు నార్మల్ పీరియడ్ కంప్లీట్ అయ్యింది. తను ఉంటే 2 ఇయర్స్ స్కూల్లో టీచర్ చేస్తాను ప్రైవేట్గా. ఇంతలో పుట్టిన తర్వాత ఇంకా హౌస్ వైఫ్ పుట్టి తను ప్రాబ్లం ఉందని మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేటర్ ట్రైనింగ్ చేసిన 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి స్పెషల్ ఎడ్యుకేటర్గా నిజామాబాద్ చేస్తున్నాను ప్రైవేట్. కిషోర్ అండ్ ఫ్యామిలీ. ఏంటంటే అదే వర్క్ చేసుకుంటూ అదే ఫీల్డ్ లో ఉంటే అదే షాప్ పెట్టుకుని వెళ్ళలేదే పర్యాలేదు సార్. భార్య పేరు భార్య దర్శనం పేరు పాప పాప ఫస్ట్ బాబు. హాయ్ అందరికి, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సర్స్ అండ్ టీచర్స్, సో హాయ్ కిడ్స్. సో నా పేరు సంధ్య, మా హస్బెండ్ పేరు రామకృష్ణ అండ్ రాలేదండి. నేను ఫస్ట్ నుంచి 10th వరకు మహాత్మాగా చదివాను. బాబు హర్షి 9th క్లాస్, పాప కృతి షీఈస్ గోయింగ్ టు 5th. హ్యాపీ టు మీట్ యు ఆల్. థ్యాంక్ యూ. మేడిపల్లి సంధ్యారాణి. మేడిపల్లి. మా హస్బెండ్ పేరు రామకృష్ణ. సో నేను ల్యాప్టాప్ అనే కంపెనీ కోసం కంపెనీ వర్క్ ఫ్రమ్. నా పేరు ప్రీ భవాని. నేను 5th to 10th మహాత్మాలో చదువుకున్నాను. మేము ఉండేది వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాల. మా సార్ రాలేదు ఇంకా, మా సార్ ఆందివే. నేను ఒక ప్రైవేట్ టీచర్ వర్క్ చేస్తున్నాను. మా సార్ కూడా ప్రైవేట్గానే జాబ్ చేస్తారు. బాబు హర్షిత్ ఇప్పుడు 7th క్లాస్, పాప పరిణీత 6th క్లాస్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది అందరినీ ఇక్కడ ఒకే చోట ఇట్లా చూడడం. చాలా సంవత్సరాల తర్వాత, ఒక 23 సంవత్సరాల తర్వాత అందరినీ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం అయితే మేమందరం కలుసుకున్నాం. బాయ్స్ అయితే అందరినీ ఇప్పుడే చాలా సంవత్సరాలు చూడడం హ్యాపీ ఎంజాయ్ చేయండి.
థ్యాంక్ యూ ఆల్. గురువులందరికీ నమస్కారం. నా పేరు ఎల్సిటి భాస్కర్. మా ఆవిడ హరిత, బాబు హరిచరణ్ ఇప్పుడు 9th క్లాస్, పాప నిత్యశ్రీ 6th క్లాస్. నేను మొన్నదాకా దుబాయ్ వచ్చిన, 10th తర్వాత స్టడీ ఏం లేదు, 10th స్టాప్ చేసి దుబాయ్ వచ్చిన, 2 ఇయర్స్ నుంచి ఇక్కడ నేను వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జ్యోతి అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు 9th క్లాస్, మా చిన్న బాబు శ్రీరెడ్డి ఇప్పుడు 6th క్లాస్. నేను మహాత్మా స్కూల్లో 8th టెన్త్ చేసిన. నా పేరు ఏంటి? ఆయన కడాలి శుభం కదా. నల్కరి, నల్కరి జ్యోతి అన్నారు. కడాలి శుభం కదా మా ఆయన. మా పెద్ద బాబ నిజిత 9th క్లాస్, చిన్న బాబు శ్రీరెడ్డి 6th క్లాస్. మా ఆయన స్కూల్లో మణికట్ల స్కూల్ మలయాళి మంది మలయాళ మణికట్ల స్కూల్లో హెచ్ఎంఏస్తారు. నా పేరు గడ్డ నరేష్. నేను మహాత్మా స్కూల్లో 6th తరగతి నుండి 10th తరగతి వరకు చదువుకున్నాను. నా భార్య లావణ్య, పెద్దబిడ్డ సంగీత, చిన్నబిడ్డ వర్ణిక, కొడుకు షణ్ము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర చంద్రశేఖర్. సిస్టర్ దగ్గర నుంచి 10th వరకు చదువుకున్నా మహాత్మా స్కూల్లో. మా వైఫ్ కావేరి, మా పెద్ద బిడ్డ జాహ్నవి, చిన్న బిడ్డ ఆర్య, మా చిన్న కొడుకు అనీష్. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. నా పేరు మరిపల్లి వీరు మాలాపూర్. మా భార్య హరిణి, నా కొడుకు పేరు శ్రీరామ్ సన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి గోరూరు చేస్తున్నాను, మాలాపూర్. మా వైపు అక్కడే రక్షణ. ఒక చిన్న ముచ్చరేపలు మీ గురించి, ఒక చిన్న ముచ్చరేపలు మీ గురించి. అయితే 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ బ్రేక్ అంటే ఇంటర్వ్యూ టైంలో మేము కాలేజీ గ్రౌండ్లో విజయశాంతి వచ్చింది. అప్పుడు మేము చూడలేము. అప్పుడు చూడబోతే ఆల్మోస్ట్గా 1st కోటింగ్ మీరిచ్చారు, 2nd కోటింగ్ విజయ్ కుమార్ సార్ ఇచ్చారు. ఇక మీరు ఏమన్నారంటే అప్పుడు స్కూల్కి ఎందుకు వచ్చిరా మరి సపరేట్గా విజయశాంతి చేసుకుంటే అక్కడే ఉంటే అయిపోతుంది కదా అని చెప్పారు. అంటే మేము లీవ్ లేదా అక్కడ అదొక గుర్తు వచ్చింది కదా. అంటే థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, 7th టు 10th బ్యాచ్ ఏకనీపూర్. మాది నా చేరి నరేష్, వైఫ్ వనజాక్సి, హౌస్ వైఫ్, కూతురు వైరవి ఇప్పుడు 9th క్లాస్, బాబు కుషాల్ నేవా కుషాల్. థ్యాంక్ యూ. అరే బాబా చెప్తాను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ 10th నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 7th నెక్స్ట్ ఇయర్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్. ఇక్కడికి టైం తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాకుండా వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఇచ్చి ఈ పార్టీని సక్సెస్ చేయడానికి చాలామంది కృషి చేశారు. అండ్ రాలేకపోయినందుకు వాళ్ళు కూడా చాలా బాధ వ్యక్తం చేశారు. నెక్స్ట్ వీలైతే కనుక మళ్ళీ రీయూనియన్ చేస్తే అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉండి అండ్ వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్ల రాని వాళ్ళందరికీ మిస్ అవుతూ ఈరోజు మేము అందరం గుర్తు చేసుకున్నాము. అండ్ అలాగే మన క్లాస్మేట్స్లోనే కొంతమంది మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందులో ఒక ముగ్గురు మన క్లాస్మేట్స్లో లేరు, ఎస్ మారుతి, ఐ వనిత అండ్ అలాగే కే మహేష్. ఈ ముగ్గురు మన మధ్య లేకపోవడం వల్ల వాళ్ళను కూడా ఈ సందర్భంగా తలుచుకుంటూ
వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ లంచ్ చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ.